నా తెలుగు ఛానల్ స్టైల్ విత్ ఫ్యాషన్లో మరోసారి మీ అందరికీ స్వాగతం చాలా చాలా శ్రమించాలి నన్ను కొంచెం మీకు తెలుసు కదా క్రిస్మస్ సీజన్ ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ అన్ని యాక్టివిటీస్లో బిజీ అయిపోయి నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఎందుకంటే క్రిస్మస్ కన్నా ముందు మా బాబు బర్త్డే వస్తుంది ఇంకా మాదేమో మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది సో అన్నీ హడావిడిలో ఉండిపోయి నేను కొంచెం తెలుగు ఛానల్లో వీడియోస్ పెట్టలేకపోయాను కానీ రాబోయే రోజుల్లో మీకు అన్ని వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను సో ఎమ్ సో సారీ బికాస్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఐ విల్ బీ కన్సిస్టెంట్ కానీ ఏదో ఒకటి ప్రాబ్లం అయ్యి ఇది అయిపోతుందనమాట సో అది దాని గురించి నన్ను కాస్త శ్రమించి ఈరోజు వీడియోని అయితే ఎంజాయ్ చేయండి యాక్చువల్లీ కార్ అయితే నేను ముందు బయట పెట్టాను లోపలికి పార్కింగ్లో పార్క్ చేసేద్దామని కార్ తీస్తాకొస్తే వేలుకోడు కిందే ఉన్నారు సర్లే అలా ఎక్కారు నేను పార్క్ చేసే లెప్పు అభిషేక్ అన్నాడు మమ్మీ ఒక రౌండ్ ఒక రౌండ్ అన్నాడు సో ఒక రౌండ్ సర్లే అనేసి రౌండ్ కొట్టిచ్చా కొట్టిద్దాం అనేటప్పటికీ సూపర్ మార్కెట్ వచ్చేసింది సో దెన్ బోత్ ఆఫ్ దెమ్ డిమాండెడ్ మమ్మీ చాక్లెట్ మమ్మీ ఏ మమ్మీ అది ఇది అని అడిగారు సో సర్లే అనేసి ఓకే అనుకుని ఇంకా సూపర్ మార్కెట్ దగ్గరికి తీసుకెళ్ళాను మాస్క్ కూడా నేను తీసుకురాలేదు ఎందుకంటే పార్కింగ్ చేయడానికి వచ్చాను కాబట్టి కానీ కార్లో ఒక కర్చీఫ్ ఉంది దాంతోనే మేనేజ్ చేస్తూ దాన్నే మాస్క్ లాగా కట్టేసుకుని బయలుదేరమాట సో సూపర్ మార్కెట్కి మనం ఏం పని ఉన్నా లేకపోయినా అక్కడికి వచ్చిన తర్వాత ఒక రౌండ్ వేస్తే మాత్రం మనకు అన్నీ గుర్తొస్తాయి కొన్ని ఐటమ్స్ ఎందుకంటే గ్రాసరీ అనేది ఏదో పంచదార ఉప్పు ఉప్పు కాదు అంటే పంచదార కానీ చాయ్ పతి కానీ అవన్నీ ఫినిష్ అయిపోతూ ఉంటాయి సో ఒక రౌండ్ వేసిన తర్వాత కొన్ని ఐటమ్స్ రిక్వైర్ ఉండే సో అది కూడా తీసేసుకున్నాను అభిషేక్ చూస్తున్నారు కదా కింద రోజు ఆల్రెడీ తీసేసుకున్న తీసేసుకున్నాడు ఇంకా ఆదిత్య ఏమో లేస్ మా పిల్లలు ఏంటంటే సూపర్ మార్కెట్ వస్తే ఏదో ఒకటి కొనుక్కోవాలంటే కొనుక్కోకపోతే ఏదో షాప్ ఒకటి క్లీన్ ఫీల్ అవుతాడు అన్నట్టు ఫీల్ అవుతారు సో వచ్చిన తర్వాత కొనుక్కున్నారు ఇంకా అది ఇది నెక్స్ట్ డే అనమాట రెండు రోజుల నుంచి బట్టలు కూడా మరత పెట్టలేదు చాలా ఎక్కువ అయిపోయాయి సో మార్నింగ్ మార్నింగే మళ్ళీ బట్టలు ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను చిన్న చిన్నవే బట్టలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పిల్లలు ఉంటాయి కదా పెద్దవైతే తొందరగా ఫోల్డ్ అయిపో అయిపోతాయి కానీ వాటికి చాలా టైం పట్టేస్తుంది సో నా ఇది నైట్ టైం చాలా పార్షల్గా నేను పార్కింగ్ అంటున్నాను అస్మాన్ పార్కింగ్ పార్కింగ్ గుర్తొస్తుంది షూట్ చేశాను ఇక్కడ నేను ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను మ్యాక్రీ మ్యాక్రోనీతో సేమే చేస్తున్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి మ్యాక్రోనీ ఉంది కాబట్టి ట్రై చేస్తున్నాను దీని రిజల్ట్ వచ్చేసి మా హస్బెండ్ నోట్నే మీరు వెందురు ఎట్లా ఉంది ఏంటి అనేసి అది కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇంకా కొంచెం ముందు నుంచే కొంచెం ఎగ్ కొంచెం ఎక్కువ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే అన్నంలో కలి పోయి కలిసిపోయిన ఎగ్ కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది పైనుంచి మనం అంతా రెడీ అయ్యాక కొంచెం దానిపైన స్ప్రింకిల్ చేస్తే అది వేరే ఉంటుంది దీంట్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా ఆయిల్ వేసి ఎగ్ పగలు కొట్టేసి దానిపైన ఉప్పు కారం వేసేసేసి దాన్ని అట్లా కలిపేస్తే ఆ కొంచెం ఫ్రై టేస్ట్ కొంచెం స్పైసీగా అది బాగుంటుందన్నమాట సో అట్లా చేసి ఇది పక్కకు తీసేస్తాను అది కాకుండా నేను చాలా సింపుల్గా ఫాస్ట్గా ఫ్రైడ్ రైస్ కూడా చేసేస్తాను ఎట్లా అంటే కడాయి పెట్టంగానే ముందు దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసి నూనె వేసేసి అది కాలిన తర్వాత వెంటనే గుడ్లు పగ పగలగొట్టేస్తాం చాలామంది ముందు గుడ్లు వేసి తర్వాత ఉప్పు కారం వేస్తారు కదా అయితే ఒకే దగ్గర అంటుకుపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఉప్పు కారం పసుపు వేసేసేసి అది జస్ట్ అట్లా ఆయిల్లో మిక్స్ చేసేసిన తర్వాత ఎగ్స్ దాంట్లో కొడతాను అనమాట అట్లయితే మంచిగా ఈక్వల్గా మనకి మిక్స్ అయిపోతుందనమాట సో ఇంకా వెనకాల ఇది ఉంది కదా కవర్ స్టాండ్ కిచెన్లో ఇది స్టాండే వాడతాను డస్ట్బిన్ పర్పస్ ఎందుకంటే కవర్ రోజుకు రోజు మనం పడేవచ్చు ఇంకా ఈజీ టు యూజ్ అనమాట ఆ డస్ట్బిన్ డబ్బా కన్నా ఇదే ఈజీ అనిపిస్తుంది సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ కోసం ముద్దు ఎగ్ని ఇట్లా చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను రైస్ యాడ్ చేస్తున్నాను సో మాక్సిమం మధ్యాహ్నం ఎప్పుడన్నా ఎక్కువ రైస్ మిగిలిపోయినప్పుడు ఈవినింగ్ నేను ఇది చేస్తానన్నమాట ఫ్రైడ్ రైస్ ఇంకా ఇప్పుడు డైట్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి రైస్ క్వాంటిటీ అంతగా తినట్లేదు కాబట్టి మా అందరికీ సరిపోతుంది పిల్లలకి మాకు అందరు కూడా రెగ్యులర్ టైంలో అయితే దీనికన్నా డబల్ తినేసేవాళ్ళు మేము కానీ ఒక ప్యాటర్న్కి ఇప్పుడు అలవాటు పడ్డాం కాబట్టి అంత డిఫికల్ట్ అనిపిస్తలేదు సరిపోతుంది సో దాంట్లో ఇప్పుడు వేసేసి దీంట్లో కొంచెం క్యాచ్ మసాలా ఉంటుంది కదా అది కూడా స్ప్రింకిల్ చేస్తాను సో మ్యాక్రోని వచ్చేసి నేను కొంచెం వాటర్ వేసేసి ఒక విజిల్ ఇచ్చాను నేను సేమియా కూడా అట్లానే చేస్తాను త్వరగా ఒక విజిల్లో బాయిల్ అయిపోయిన తర్వాత మీరు దాంట్లో పాలు యాడ్ చేసి పంచదార యాడ్ చేసి ఈజీగా అయిపోతుంది అనమాట సో మ్యాక్రోనీతో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తున్నా కానీ చాలా బాగా ఉడికింది ఇంకా అట్లా స్లిప్ అవుతూ ఉంటే అదో సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇప్పుడు నేను దీంట్లో పాలు యాడ్ చేస్తే పంచదార యాడ్ చేసేస్తాను సో చూస్తున్నారు కదా ఎట్లా జారుతా ఉందన్నమాట సో మ్యాక్రోనీతో నేను ఇంతకుముందు పాస్తా అది చేస్తారు కదా సాస్ చేసి మైదా అది అది చేశాను కానీ మైదా ఈజ్ నాట్ గుడ్ అదర్వైజ్ ఆల్సో అంటే డైటింగ్ చేసినా చేయకపోయినా మైదా అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి ఒక రెండుసార్లు చేశాను తర్వాత మ్యాక్రోనీ అట్లనే ఉంది ఇంకా ఎట్లా వాడాలి ఎట్లా వాడాలి అని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది ఎందుకంటే మా హస్బెండ్ కస్తమాన మా హస్బెండ్ వస్తారా అంటారా నా హస్బెండ్ అంటారు ప్లీజ్ రెక్టిఫై మీ ఇన్ దాట్ సో ఏ రోజు ఏదో ఒకటి స్వీట్ కావాలి ఒక్కోసారి అయితే బయట నేను తెచ్చుకుంటారు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను రోజు ఏదో ఒకటి చేయాలన్న కష్టం కదా సో ఆ టైంకి దీనికి కొంచెంసేపు ముందు చెప్పరు ఏదో తినాలనిపిస్తుంది స్వీట్ స్వీట్ అంటే ఇంకా ఈ మ్యాక్రోని ఉంది అనేసి ఇది చేశాను అనమాట షుగర్ యాడ్ చేసేసాను పాలు వేసేసాను కొంచెం అది దాని థిక్నెస్ వచ్చి కొంచెం ఏమంటారు కన్సిస్టెన్సీ కొంచెం టైట్గా అయితే అది మనకి అయిపోయినట్టే అనమాట ఇంకా ఇప్పుడు చెప్పాను కదా మీకు క్యాచ్ మసాలా వేస్తానని లైట్గా వేయాలి మరీ ఎక్కువ కూడా వేసేయకూడదు అది వేసేస్తే ఇంకా మీ ఫ్రైడ్ రైస్లో చాలా మంచిగా టేస్ట్ వస్తుంది ఇంకా పైనుంచి నేను కొంచెం ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి యాడ్ చేస్తాను అనమాట సో ఫ్రైడ్ రైస్ అనేది రెడీ ఇంకా ఆదిత్యకి అయితే ఎంత ఇష్టం రోజు ఇచ్చినా తింటాడు కానీ రోజు ఇవ్వను ఇలా మధ్యాహ్నం మిగిలిపోయినప్పుడే అట్లా ఇస్తానన్నమాట సో సెపరేట్గా యాడ్ చేసినందుకు మీకు ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది ఇంకా మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా విడివిడిగా ఉంటుందంట విడివిడిగా ఉంటుంది అన్నం బాగుంటుంది అది సో ఇక్కడ ఇప్పుడు నేను ఇవన్నీ వేసేసాను కాబట్టి లాస్ట్లో ఈ సేమియాలు మ్యాక్రోని సేమియాలు కొంచెం యాలకి పొడి చేస్తాను అంటే యాలక్కాయలు ఉన్నాయి కదా కొంచెం దాన్ని దంచేసి డైరెక్ట్గా వేసేస్తాను పొడంటూ గట్ నేను ఎప్పుడు కూడా తీసుకోను డైరెక్ట్గా యాల ఇట్లా డైరెక్టే తీసుకుంటాను సో ఇట్లా చేసాను దీంట్లో ఇది యాడ్ చేసేసాను ఇప్పుడు మన మ్యాక్రోని సీమియా రెడీ అయిపోయింది చూడటానికి ఎంత బాగుంది కదా తినడానికి నేనైతే టేస్ట్ చేసాను నాకైతే చాలా బాగా నచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది తర్వాత ఇస్తాను చాలా వేడిగా ఉంది దీనికి మరీ స్వీట్ డిష్ కూడా వేడివేడిగా నచ్చదు నేనైతే తినేస్తాను వేడిగా ఉన్నా సరే ఐ లైక్ ఇట్ కానీ దీనికి చల్లగా అవ్వాలి ముందు ఏంటంటే డిన్నర్ చేయాలి కదా సో ఇది అనమాట డిన్నర్ దీంట్లో చూస్తున్నారు కదా చూడ్డానికి ఎంత బాగుంది ఇంకా ఇది పెరుగు రాయిత అనమాట పెరుగులో కొంచెం రాయిత అంటే మీరు దాంట్లో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు లేకపోతే ఎనీ వెజిటేబుల్ యు లైక్ ఆర్ ఎనీ ఫ్రూట్ యాపిల్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ప్రస్తుతం నేను యాడ్ చేసిన దాంట్లో ఉల్లిపాయలే ఇంకా ఇక్కడ ఫ్రైడ్ రైస్లో కూడా ఉల్లిపాయలు ఇట్లా యాడ్ చేసేసాను సో దిస్ ఇస్ హౌ ద డిన్నర్ ప్రిపరేషన్ వాజ్ ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ రియాక్షన్ కూడా ఏంటండి డిన్నర్ అయిపోయిందనమాట అండ్ హెల్ మీ హౌ ఇస్ ఇట్ హౌజ్ ఇట్లా సేమియా కన్నా బాగుందా సేమియా లాగుందా ఎలా ఉంది అరే ఆగరా బాబు నువ్వు Oh. And this is my first experiment with macaroni, like same, yeah. Bye bye. bye. గుడ్ మార్నింగ్ సో ఇది రెండు రోజుల తర్వాత మళ్ళీ బ్లాగింగ్ చేస్తున్నాను అనమాట మధ్యలో కొంచెం చాలా బిజీ షెడ్యూల్ ఉండి చేయలేదు అయితే చాలా అర్లీ మార్నింగ్ సిక్స్కి అలా లేసాను ఎందుకంటే మేము ఇంతకుముందు మా అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఈయన ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు మేము అక్కడ ఉన్నప్పుడు నేను పూరి అది చేసేదాన్ని అనమాట ఎందుకంటే ఊర్లో అందరికీ ఇక్కడ అంత మంచిగా పూరి చేయడం రాదు మా వాళ్ళ ఇంట్లో సో నేను చేసినప్పుడు ఈయన ఎవరో ఒకరు ఉంటే ఈయన ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు సో వాళ్ళు తింటే వాళ్ళకి బాగా నచ్చిందని యూనో దిస్ టైం దేవర్ కమింగ్ టు విజయవాడ అనమాట సో వేరే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి ప్లాన్ ఉంది సో మధ్యలో ఇక్కడ ఆగుతారు సో వాళ్ళు వస్తున్నారు కాబట్టి పూరియే తింటామని చెప్పారు సో అలా వచ్చేటప్పటికి ప్రాబిలీ నైన్ టెన్ అట్లా అవుతుందేమో సో ముందే నేను మొత్తం లంచ్ కూడా రెడీ చేసేద్దాం అనేసి ఈరోజు తొందరగా లేచి స్పీడ్ కుకింగ్ చేస్తున్నాను ముందు మైక్రోవేవ్లో బంగాళదుంపలు పెట్టి బాయిల్ చేసేసాను అది కాకుండా ముందేమో పప్పు ఎక్కిచ్చేసాను సో పప్పు కడిగేసేసి ముందు నీళ్ళు వేసి మనం గ్యాస్ మీద పెట్టేస్తే అది బాయిల్ అవుతూ ఉంటుంది ఇంకా ఈలోపు మనం వేరే పనులు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు చాపర్ ఇది చాపింగ్ బోర్డ్ తీసాను యాక్చువల్లీ ఇది చాపింగ్ బోర్డ్ కాదు మా ఇంట్లో ఇనీషియల్గా వుడ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇది వినేర్ వినేర్ వుడ్ అనమాట మనం వాల్కి టీవీ వాల్మౌంట్కి పెట్టాము ఇది సో స్టార్టింగ్లో మా టీవీ ఇప్పుడు మీకు హాల్లో అడ్డంగా కనిపిస్తుండదు అది కా అక్కడ కాకుండా ఇప్పుడు ఫిషెస్ ఎక్ ఫిష్ ఎక్వేరియం ఎక్కడ ఉంది అక్కడ అనమాట టీవీ మౌంట్ కానీ అంత వినేర్ మంచి మెటీరియల్ వాడి చేసినా సరే ఏమో లుక్ నచ్చలేదు అసలు ఆ వినేర్ చాలా కాస్ట్ మొత్తం టూ ల్యాక్స్ అయిపోయింది కానీ వేస్ట్ అయిపోయింది అంతా కూడా సో ఆ దాంట్లో ఒక మొక్క ఇట్లా మిగిలితే దాన్ని నేను షాపింగ్ బోర్డ్ కింద వాడుతున్నాను ఎందుకంటే కటింగ్కి చాలా బాగా పనిచేస్తుంది బాగా లావుగా ఉంటుంది కాబట్టి సో అది తీసాను అంటే ఇదే వాడతాను నేను జనరల్గా షాపింగ్ కోసం దాని తర్వాత ఇప్పుడు పప్పు ఎక్కిచ్చేసాను కాబట్టి దాంట్లో కలిపికి ఇది దోసకాయ ఉంది కదా దోసకాయ వేస్తున్నాను అని చాలామంది దోసకాయ గింజలు కూడా వేస్తారు కానీ నేనైతే వేయను గింజలన్నీ తీసేసి పడేస్తాను ఇంకా అట్లా నేను గ్యాస్ మీద ఎక్కిచ్చేసిన తర్వాత ఆన్ నిదానంగా ఒకటి ఒకటి వేస్తూ ఉంటాను మనకి కుకింగ్ టైం కలిసి వస్తుంది అనమాట అన్నీ కట్ చేసి లాస్ట్లో ఒకసారి వేస్తే చాలా టైం పడుతుంది ఇంకోటి మన పప్పు పెట్టిన తర్వాత మంచిగా నీళ్ళు వేడెక్కిపోయినాయి అనుకోండి అంటే పప్పు దాంట్లో ఉడికిపోతూ ఉంటే మనం అన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టిన తర్వాత వెంటనే విజిల్ వచ్చేస్తుంది అదే మీరు అంతా కలిపేసి పెట్టిన తర్వాత విజిల్ రావడానికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది సో ఈ రకంగా మీరు అన్నీ వేసుకుని చేస్తే కూడా ఈజీ అనమాట సో ఒక ఉల్లిపాయ వేస్తాను ఒక టమాటా వేస్తాను ఇంకా దోసకాయ వేసాను కదా సో రోజు పప్పు అయితే ఉంటుంది మా ఇంట్లో కానీ ఆ కలుపు అనేది డిఫరెంట్ ఒకరోజు దోసకాయ ఒకరోజు ఆనపకాయ ఒకరోజు ఏదైనా ఆకుకూర గోంగూర మెంతకూర అట్లా మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట సో అవన్నీ వేసేసాక ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసి ఒక చెంచా ఆయిల్ ఖచ్చితంగా వేస్తాను ఆయిల్ వేస్తే ఏంటంటే చాలాసార్లు మీరు కుక్కర్ మూత పెట్టిన తర్వాత నీళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ ఏంటంటే కార్నర్స్ ఏదైతే ఉంటాయి కుక్కర్ అన్నీ సీల్ చేసేస్తుంది సో మీ వాటర్ ఏమీ బయట రాకుండా ఉంటుంది సో చూడండి ఇప్పుడు అన్నీ కలిపేసాను ఇంకా నవ్ యూ కెన్ క్లోజ్ ద లెడ్ అండ్ ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయి అదే మీరు అన్నీ కలిపి పెట్టినప్పటికీ ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే అప్పుడు మీకు మంచిగా ఉడుకుతుంది ఇలా పెట్టేస్తే మీకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఇక్కడ రియర్ కెమెరా ఓపెన్ చేశాను కానీ దాని క్లారిటీ అంత మంచిగా రావట్లేదని కొంచెం చెక్ చేసేసి మళ్ళీ ఫ్రంట్ కెమెరాకి తిప్పేశాను ప్రతి కెమెరాలో అంటే ఫోన్ కెమెరాలో ఒకవైపు మంచిగా క్లారిటీ ఉంటుంది ఇంకోవైపు అంతగా ఉండదు కదా సో అట్లా అనమాట మళ్ళీ తిప్పేసేసి ఇప్పుడు దొండకాయ ఫ్రై కూడా చేసేద్దామని దొండకాయ కూడా తీసేసుకున్నాను ఈ కట్టర్ యూజ్ చేస్తున్నాను సో నేను మీకు అది పుల్ చేసే చాపర్ ఉంటుంది కదా అది కూడా చూపించాను కదా ఇంతకు ముందు కూడా అదేంటంటే మనకి చాలా చిన్నగా పీసెస్ కావాలన్నప్పుడు అది వాడతాను మ్యాక్సిమమ్ ఇంకా మనకి ఏదైతే ఒక షేప్లో కావాలి అయినా ఇలా దొండకాయలైనా అవి మనకి ఒక షేప్లో ఈక్వల్ సైజెస్లో కావాలన్నప్పుడు ఈ చాపర్ వాడతాను చాపర్స్ ఐస్ సే మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ చాపర్స్ అనేది ఉండి తీరాలి మీ కుకింగ్ టైం అనేది చాలా సేవ్ అవుతుంది యూ విల్ హ్యావ్ యువర్ మీ టైం మీకు దొరుకుతుంది సో ఇక్కడ దొండకాయలు కూడా ఈజీగా కట్ అయిపోతాయి అదర్వైజ్ అదే చేత్తో కట్ చేయాలండి దొండకాయలు అరగంట పైన పెట్టేస్తాయి సో నేను కడాయి పెట్టేశాను ఇంకా దాంట్లో ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ వేడెక్కేలోపు ఈ కట్టర్లో కట్ అయిపోతాయి అంత ఫాస్ట్ కుకింగ్ అవుతుందనమాట ఇంకా నేను చేసేది అది ఐరన్ కడాయి అనమాట ఐరన్ కడాయిలో మీరు నూనె అనేది మీరు ఎంత వేసారో అంతే ఉంటుంది పీల్ చేసుకోదనమాట వేరే కడాయిలో ఏంటంటే కొంచెం ఏమంటారు అది గిన్నెకి పడతా ఉంటుంది కదా మీ ఇందులో అట్లా ఉండదు సో ఈలోపు చూసారు కదా దొండకాయలు కూడా కట్ అయిపోయినాయి ఇందులో వేసేసాను ఇంకా వంట అయిపోయి పక్కన పెట్టేస్తే వాళ్ళు వచ్చి వెళ్ళేలోపు మళ్ళీ నేను వంట కోసం కూచో అక్కర్లేదన్నమాట ఎందుకంటే జనరల్గా వంట అంత ఎక్కువ టైం తీసుకోదు కానీ బ్రేక్ఫాస్టే ఎక్కువ టైం తీసుకుంటా ఇంకా ఒకసారి మీ ఇంట్లో గెస్ట్ వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు లంచ్ స్టార్ట్ చేయాలంటే ఇట్స్ అ వెరీ 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 ఎక్స్ట్రీమ్లీ బిగ్ టాస్క్ సో అందుకనే నేను మార్నింగ్ ఎందుకంటే వాళ్ళు లంచ్ చేయమన్నారు ఓన్లీ టిఫిన్ చేసేసే బయలుదేరిపోతామన్నారు లంచ్ టైంకి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతామని చెప్పారు సో నాది రెండు నా వంట రిలేటెడ్ ఐటమ్స్ అయితే మీకు చెప్పాను కదా పప్పు ఇంకా దొండకాయ ఫ్రై అయితే అయిపోతూ ఉంది ఇంకా కుక్కర్ కూడా పక్కన పెట్టేసాను ఎందుకంటే కావాల్సిన విజిల్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంకా దొండకాయని పక్కన పెట్టి ఇక్కడ ఇంకో ఇది స్టీల్ కడాయి నేను అమెజాన్లోనే తీసుకున్నాను చాలా మంచిగా ఉంటుంది అండ్ హెల్దీ ఆల్సో సో ఐఎమ్ ట్రైంగ్ దాట్ ఐ షుడ్ నాట్ గో ఫర్ యూజింగ్ అల్యూమినియం ఒక్కోసారి యూస్ చేస్తాను కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ట్రయింగ్ టు అవాయిడ్ ఇట్ సో ఇప్పుడు ఆ రెండు అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉల్లిపాయ ఒకటి కోసి బంగాళదుంప కర్రీ ఏదైతే పూరికి కాంబినేషన్ ఉంది అది చేసేస్తాను అనమాట సో వాళ్ళకి ఈ పూరి నా పూరితో నేను చేసిన బంగాళదుంప కర్రీ చాలా చాలా నచ్చింది సో మై హస్బెండ్ వాజ్ లైక్ సేమ్ టేస్ట్ ఎప్పుడు కూడా సేమ్ టేస్ట్ వస్తుంది ఏమేమి మారదు అన్నట్టు ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టేసినప్పుడు అట్లా వేరే వాళ్ళకి మనకు వండేటప్పుడు భయం వేస్తూ ఉంటుంది అంటే అట్లానే వస్తుందా అలాగే చేస్తున్నామా ఏదైనా పైకి కి అవుతుందా అన్నట్టు భయం వేసేస్తూ ఉంటుంది సో ఆల్రెడీ కటర్ ఉంది కాబట్టి ఉల్లిపాయలు తొక్కలు తీసి ఉల్లిపాయలు కట్ చేసేసాను ఇప్పుడు చూడండి ఇందులో ఆయిల్లో వేసేసాను సో కట్టర్లో కట్ చేయడం వల్ల ఏంటంటే అన్నీ ఈక్వల్ సైజులో కట్ అవుతాయి కాబట్టి అన్నీ ఈక్వలీ ఫ్రై అయిపోతాయి వెంటనే ఫ్రై అయిపోతాయి ఇంకా పచ్చిమిర్చి వేసేసిన తర్వాత దీంట్లో టమాటా కూడా వేస్తున్నాను టమాటా ఖచ్చితంగా వేయాలి లేకపోతే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ రాదు ఇంకా ఉప్పు కరెక్ట్ ఏమంటారు తగినంత ఎంతైతే ఉండాలి అంతే ఉండాలి తక్కువైనా ఎక్కువైనా టేస్ట్ చెడిపోతుంది సో అక్కడ మన ఉల్లిపాయలు ఇంకా టమాటా ఫ్రై అయ్యేలోపు ఇది ఏదైతే బంగాళదుపు ఉందో దాన్ని ఫోర్ స్పూన్ ఉంటుంది కదా దాంతో కొంచెం మ్యాష్ చేసేసాను ఇంకా చాపింగ్ బోర్డ్ కడిగేసేసి కింద పెట్టేశాను సో మనం క్లీనింగ్ కూడా సైమల్టేనియస్లీ చేస్తూ ఉంటే కిచెన్లో మళ్ళీ మనం ఇంకో గంట స్పెండ్ చేయక్కర్లేదు మనం ఏం చేస్తూ ఉంటుంది స్పెసిఫిక్లీ మా మమ్మీ అయితే అట్లా చేస్తూ ఉంటుంది లాస్ట్లో కడుగుదాంలే అన్ని అట్లా సింక్ వైపు లేకపోతే టబ్లో వేసేస్తూ ఉంటుంది లాస్ట్ వరకు చాలా ఎక్కువ అయిపోతాయి ఇంకా మళ్ళీ మెస్సీ మెస్సీ అయిపోతే బట్ ఐ డూ దిస్ వే నేను సైమల్టేనియస్లీ క్లీనింగ్ కూడా చేస్తూ ఉంటాను అందుకని నా వంట లోపు నేను వెంటనే జస్ట్ కౌంటర్ కొంచెం క్లీన్ చేస్తే సరిపోతుంది ఇంకా వేరే ఏం క్లీన్ చేయక్కర్లేదు ఎందుకంటే నాకు డిష్ వాషర్ ఉంది కాబట్టి ఏదైతే కడగాల్సిన అంట్లు ఉన్నాయి అవన్నీ నేను డిష్వాషర్లో పెట్టేస్తాను చిన్నవి ఏమన్నా పెద్దవి ఏమన్నా ఉంటే అవి చేత్తో కడి కడిగేస్తాను అనమాట ఎందుకంటే పెద్దవి కూడా అందులో పెట్టచ్చు కానీ ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి సో మళ్ళీ ఇంకా మనం వంటలు పెట్టాలంటే పట్టవు కదా సో అదనమాట సో ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసిన తర్వాత మనం దీంట్లో బేసన్ ఏమంటారు తెలుగులో శనగపిండి వాటర్ని కొంచెం మనం కలిపేసి ఉంచుకోవాలి బంగాళదుంప కర్రీలో ఆ కలిపిన దాన్ని మనం దాంట్లో వేసేస్తే ఆ కన్సిస్టెన్సీ మీకు తె తెలిసే ఉంటుంది ఏదైతే ఆలూ కర్రీ ఉంటుంది దాంట్ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉంటుంది ఆ చిక్కదనం రావాలంటే ఓన్లీ వాటర్తో ఆ చిక్కదనం రాదు దాంట్లో కొంచెం ఈ బేసన్ వాటర్ ఏదైతే ఉంది అది యాడ్ చేయాలన్నమాట అప్పుడు యాడ్ చేసిన వాటర్ స్టార్టింగ్లో లూజ్గా ఉంటుంది కానీ ఉడికే కొల్ది ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట సో టేస్ట్ చెకింగ్ నడుస్తుంది ఇంకా ఇక్కడ నేను ఈ ఇంకో ప్యాన్లో ఆయిల్ కూడా వేసేసాను సో చూస్తున్నారు కదా ఫోర్ గ్యాస్ బర్నర్ మీద అన్ని యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి అట్లా చేస్తే మీకు కొంచెం హాయిగానే ఉంటుంది తొందరగా ఫినిష్ చేసేస్తే సో ఇక్కడ నేను ఆట ఏమంటారు గోధుమ పిండి కూడా వేసేసుకున్నాను కలిపేసి కొంచెంసేపు ట్వంటీ మినిట్స్ అలా ఉంచేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి మీ పూరీస్ కానీ చపాతీస్ కానీ అట్లా ఉంచేసుకోవాలి అప్పటికప్పుడు కలిపి అప్పటికప్పుడు వేసేసారనుకోండి అంత మెత్తగా రావు ఒకవేళ అప్పటికప్పుడు వేసేసాలా అంటే మీరు చాలాసేపు దాన్ని మంచిగా కలపాలన్నమాట దాన్ని నొక్కుతూ ఉండాలి పిండిని అప్పుడు బాగా వస్తాయి అన్నమాట సో ఇంకో ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసుకున్నాను ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా చేసి ఇచ్చేయడమే ఈరోజు తొందరగా లేసాను స్కూల్ అయితే సిక్స్ ఓ క్లాక్ లేసేవాళ్ళం కానీ ఎప్పుడైనా నుంచి అయితే కరోనా స్టార్ట్ అయింది సిక్స్ ఓ క్లాక్ కాస్త ఎయిటీకి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ లేగాలంటే చాలా పెద్ద టాస్క్ లాగా ఉంది బట్ సమ్టైమ్స్ యునో వెన్ యూ హ్యావ్ కమిట్మెంట్స్ యూ షుడ్ డూ దాట్ యూ మస్ట్ డూ దాట్ బికాస్ అతిథి దేవోభవ అంటారు కదా దాన్ని మనం పాటించాల్సిందే సో ఇప్పుడు మంచిగా పూరీ రెడీ అయిపోతుంది అండ్ సి పూరీ చేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని నొక్కుతూ ఉండాలి అప్పుడే అది పొంగి పెద్దగా అవుతుంది అంటే పొంగుతుందనమాట ఇంకా ఇలా పొంగిన దాన్ని ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తే ఆ లుక్కే కడుపు నింపేస్తుంది టేస్ట్ అయితే కోర్స్ నింపుతుంది కానీ ఆ లుక్తోనే కడుపు నిండిపోతుంది సో పూరి కర్రీ కూడా రెడీ అయిపోయింది అన్నింటిలోంచి బగ బగ పొగలు వచ్చేస్తున్నాయి అండ్ ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ సో హాల్లో కూర్చున్నారు వాళ్ళు రెండు రెండు ముందు వేసి ఇచ్చేస్తాను తింటూ తింటా ఉన్నప్పుడు ఇంకా వేడివేడిగా వేస్తే బాగుంటుంది ఒకేసారి వేసేవచ్చు కానీ అనిగిపోయిన దాని కన్నా ఫ్రెష్గా వేసి పొంగున్న పూరీస్ తింటే టేస్టే వేరు నేను సర్వ్ చేసేస్తాను ఇంకా ఈరోజు బ్లాగ్ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసేసేయండి అక్కడ థమ్స్అప్ ఉంది కదా దాని మీద మీ బొటను ఇలా అంటిచ్చేసేయండి ఇంకా షేర్ చేయండి బికాజ్ యూనో సమ్హౌ సంథింగ్ క్యాన్ హెల్ప్ టు సమ్ వన్ కదా అందుకని షేర్ చేయండి ఇంకా గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా నేను మరో వీడియోతో మీ అందరికీ కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ నమ్ ఐఎమ్ బిజీ విత్ సర్వింగ్